పార్టీలు ఎవరైనా సరే. ఇప్పుడు ఆ రోజున అంత పెద్దదాన్ని అంటే ఆయనకి రాజకీయ పరిపూర్ణత అంటే రాజకీయమే చేస్తున్నాడు ఆయన కూడా, వ్యూహం ఫలించుతుందా లేదా అనేటువంటి చెక్ చేసుకోవట్లా పవన్ కళ్యాణ్ తన నమ్ముకున్న వాళ్ళ రూట్లో వ్యూహం లేదా తను డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యుండి ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్గా పొందాల్సిన ప్రయోజనం గ్రాప్ చేయట్లా డిసడ్వాంటేజ్ చేసుకుంటున్నాడు. తనకి తను తన పార్టీ తను నమ్మిన వాళ్ళది త్యాగం చేస్తున్నాడు అక్కడ. ఎట్లాగంటే ఇప్పుడు మొన్న ఏమని చెప్పారు చిరంజీవి గారు వాళ్ళందరినీ తీసుకుని వచ్చారు, ఆయన రాజకీయం ఇప్పుడు వదిలేశారు, వచ్చేసి కూర్చున్న టైంలో టికెట్ విషయంలో చివరిలో మొక్కట్లాగా నమస్కారం అండి ఇట్లా మీరు ఏదో ఒకటి చేయాలని చేతులు ఎత్తుమారు. అందులో ఏమన్నా బూతుందా? చిరంజీవి గారిలోనూ నెగిటివ్ లేదు, ఆయనలోనూ నెగిటివ్ లేదు, ఆయన కాస్త సినిమాటిక్గా మాట్లాడారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మా ఇది దాన్ని ఏమంటారు ఆత్మగౌరవాన్ని కించిపరుస్తావా, మన అయితే మా సోదరుడి చేత చేతులు కట్టుకునేలా చేసి నువ్వు ఎంత అహంకారం అని. నిన్న మరి ఈయన చంద్రబాబు వెనకాల చేసింది ఏంది? ఆయన మాట్లాడుతుంటే చేతులు కట్టుకుని ఉంచున్నాడు, అది మరి ఆయన ప్రవర్తనలో సహజత్వమా లేకపోతే కనుక ఆయన దగ్గర చేతులు కట్టుకుని ఉంచున్నట్టు అందామా? అంటే అది వినయం పవన్ కళ్యాణ్ గారు చూడండి, మా పవన్ కళ్యాణ్ చూడండి ఎంత వినయంగా ఉంచున్నారని ఆ జన సైనికులే పోస్టులు పెట్టారు, అది వినయం అంటారా దాన్ని? ఏం చంద్రబాబు ఎందుకు చేతులు కట్టుకోవాలి మరి? ఆయనకు వినయం చేత కదా, మరి వినయం చేత కాని వాళ్ళతో కలిశారా అక్కడ? మరి చంద్రబాబు కూడా ఈయన మాట్లాడేటప్పుడు పక్కనే ఉన్నారు కదా, ఈయన మాట్లాడే గౌరవించారేమో చంద్రబాబు గారు వైసీపీ కూడా పెద్ద ఆయన. ఓహో ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ వెనకాల చేతులు కట్టుకుని ఉంచాలా, మరి ఇక్కడ వీళ్ళ వెనకాల ఎందుకు వెళ్ళి ఉంచాలా చంద్రబాబు? మరి ఆ లెక్కనైతే కనుక ఎన్టీఆర్ వెనకాల చేతులు కట్టుకుని ఉంచాలిగా, ఎప్పుడైనా చేతులు కట్టుకుని ఉంచడం చూసామా చంద్రబాబు? లేదు ఎందుకు అచ్చెన్నాయుడు లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు చేతులు కట్టుకుని ఉంచడం చూసామా సహజంగా? ఒకటి. రెండవది ఏంటి, ఎంత సిల్లీగా ఎలాగ వీళ్ళిద్దరూ వాడారంటే మేమే ప్రధాన పార్టీలం అనే దాన్ని అక్కడ చూపించారు తెలివిగా. పవన్ రెచ్చిపోతాడనే తెలుసు, అందులో భాగమే ఈ పెళ్ళిళ్ళు ఎత్తుంది తను రైజ్ అవ్వాలన్నటువంటిదే వీళ్ళు మాట్లాడుకొచ్చింది. అతను రెచ్చిపోగానే వెంటనే అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేసింది స్ట్రాటజీ. గప్పటిదాకా తెలుగుదేశం చంద్రబాబునైతే బూతులు తిట్టేటువంటి కొడాలనాని పేరు నాని ఇక్కడ స్ట్రాటజిక్గా కథ మార్చేశారు. ఆవేశపూరితంగా మాట్లాడేవాళ్ళు ఆలోచనతో మాట్లాడటం చూపించారు అక్కడ, ఆలోచనాత్మకంగా మాట్లాడటం. అందులో ఈయన కూడా నా కొడక అది ఇది అని చెప్పి అంటే నా సంస్కారం కాదని చెప్పాడు కదా,